ఆస్ట్రేలియా రే ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా నలభై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది మొదటిగా ఆస్ట్రేలియా జట్టు నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసి అంత పెద్ద భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్కి ఇవ్వడంతో ఖచ్చితంగా ఐర్లాండ్ ఓడిపోతుంది అనుకున్నారు కానీ ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటి అంటే ఆస్ట్రేలియా జట్టు ఇంగ్ ఐర్లాండ్ జట్టును ఐదు పరుగుల కన్నా లోపే కనుక ఆల్అౌట్ చేసేసి అక్కడ వికెట్ల పతనాన్ని శాసించుండే భారీగా రన్ రేటు పెరిగి ఇక్కడ పాయింట్ల పట్టికలో మంచి టఫ్ పోటీని ఇచ్చి ఉండేది అలా అలా కాకుండా కథ వేరేలాగా జరిగింది ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు ఐర్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ అయిన టక్కర్ ఏకంగా డెబ్బై పరుగులు చేశాడు నలభై బంతుల్లో దీంతో కేవలం నలభై రెండు పరుగులు మాత్రమే తేడాతో గెలుపొందింది ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా జట్టు గెలిచినప్పటికీ కూడా నెట్ రన్ రేట్ విషయంలో ఇంగ్లాండ్ కన్నా వెనకబడి ఉంది అంటే రేపు పొద్దున్న ఇంగ్లాండ్ జట్టు ఇంకొక మ్యాచ్ కనుక ఆడి గెలిచినట్టయితే ఆస్ట్రేలియా జట్టు నెగిటివ్ రన్ రేట్లో ఉండడంతో పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ గమనించినట్టయితే న్యూజిలాండ్ మినహాయించి మిగతా అన్ని జట్లు కూడా సెమీఫైనల్స్కి వెళ్ళడానికి నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ చాలా ఎక్కువగా కష్టపడుతున్నాయి ముఖ్యంగా నెట్ రన్ రేట్ విషయంలో చాలా ఎక్కువగా కుస్తీ పడుతున్నాయని చెప్పచ్చు మరొక వైపు గ్రూప్ వన్లో అలా ఉంటే పరిస్థితి గ్రూప్ టూలో మాత్రం పూర్తిగా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి గ్రూప్ టూలో మొన్నటి వరకు భారత జట్టు నెంబర్ వన్గా ఉండగా సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోవడంతో సెకండ్ స్థానానికి వెళ్ళింది కానీ జరగబోయే రెండు మ్యాచెస్ కూడా జింబాబ్వే అలాగే బంగ్లాదేశ్తో కాబట్టి ఖచ్చితంగా భారత్ గెలిచి సెమీఫైనల్స్కు తన ఒక సునాయాసమైన దారిని ఏర్పరచుకుంటుందని అందరూ భావిస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి